చర్మం కోసం రోజ్ వాటర్ ఉపయోగించడం అత్యంత ప్రాచుర్యం పొందిన గృహ నివారణలలో ఒకటి. ఇది సాధారణంగా సహజమైన స్కిన్ టోనర్గా ఉపయోగించబడుతుంది. రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది మరియు రంధ్రాల నుండి ధూళిని తొలగిస్తుంది, కాబట్టి చాలా మంది పువ్వుల శక్తిని నమ్ముతారు. కానీ కొన్నిసార్లు ఇది మీ చర్మానికి హాని కలిగించవచ్చు, ప్రత్యేకించి మీరు చాలా ప్రయోగాత్మకంగా మరియు ఇతర పదార్థాలతో కలపడానికి ప్రయత్నిస్తే. రోజ్ వాటర్ ను గ్లిజరిన్ తో కలపడం వల్ల డల్ మరియు డ్రై స్కిన్ ఉన్నవారికి సహాయపడవచ్చు. అయితే మీరు రోజ్ వాటర్ తో కలపకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి. రోజ్ వాటర్ గురించి అన్నింటినీ తెలుసుకోవడానికి ప్రముఖ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ రోజ్ వాటర్ గురించి అనూహ్యమైన లోతైన వివరాలను వివరించారు. రోజ్ వాటర్ అంటే ఏమిటి? రోజ్ వాటర్ ప్రాథమికంగా రోజ్ రేకుల నుండి సేకరించినది. ఇది ఆవిరి స్వేదనం ద్వారా పొందబడుతుంది, డాక్టర్ వివరించారు. బ్యూటీ స్టోర్లను ఒకసారి చూడండి మరియు మీరు దానిని ప్యాక్ చేసి ఆస్ట్రిజెంట్ టోనర్ లేదా రిఫ్రెష్ మిస్ట్ గా విక్రయించబడతారు. ఇది తన రెక్కలను విస్తరించి ఫేస్ క్రీమ్, సీరమ్స్ మరియు మాస్క్ల వర్గాల్లో కూడా తన స్థానాన్ని సంపాదించుకుంది. రోజ్ వాటర్ ఎలా ఉపయోగించాలి? చర్మం కోసం రోజ్ వాటర్ ను ఉపయోగించాలంటే మీరు కాటన్ ప్యాడ్ పై కొన్ని చుక్కలు వేయాలి. మీ ముఖాన్ని క్లెన్సర్ లేదా ఫేస్ వాష్ తో కడిగిన తర్వాత మీ ముఖమంతా తుడవండి. ఇది మీ ముఖాన్ని టోన్ చేయడానికి సహాయపడుతుంది. అందం దినచర్యలో ఇది అవసరం. రోజ్ వాటర్ మిస్ట్లు కూడా ఉన్నందున వాటిని మీ ముఖంపై స్ప్రే చేయండి. మీరు మీ మేకప్ పూర్తి చేసిన తర్వాత రోజ్ వాటర్ను కూడా పిచికారీ చేయవచ్చు, నిపుణులు సూచిస్తున్నారు. మీరు దానిని మీ ముఖం మీద స్ప్రే చేసి ఆపై వదిలేయాలి. రోజ్ వాటర్తో చెడు కలయికలు. రోజ్ వాటర్ చర్మంపై చాలా తేలికగా ఉంటుంది. ఇది చర్మం యొక్క ఆమ్లత్వ స్థాయిలను సూచించే సంభావ్య హైడ్రోజన్ పీచ్ ను మార్చదు, కాబట్టి ఇది నిజంగా ఎక్కువ హాని చేయదు. కానీ మీరు ఈ పదార్థాలతో మిక్స్ చేస్తే మీ చర్మాన్ని కలత పెట్టవచ్చు. ఒకటి, ముఖ్యమైన నూనెతో రోజ్ వాటర్. ఎసెన్షియల్ ఆయిల్తో కూడిన రోజ్ వాటర్ ను వాడటం ఆమె తరచుగా చూస్తుందని డాక్టర్ చెప్పారు. ఇది కొంతమందికి పని చేయవచ్చు, కానీ మీరు సువాసనకు అలెర్జీ అయితే లేదా మీకు ఉబ్బసం అటోపిక్ చర్మశోథ ఉంటే మీ చర్మం స్పందించవచ్చు. కాబట్టి ఎసెన్షియల్ ఆయిల్స్ తో కూడిన రోజ్ వాటర్ ను ఉపయోగించడం మానుకోండి. రెండు, మంత్రగత్తె హాజల్ తో రోజ్ వాటర్. మంత్రగత్తె హాజల్ ఒక సహజ రక్తస్రావ నివారిణి, కానీ మీరు దానిని రోజ్ వాటర్ తో కలిపినప్పుడు అది కొన్ని సమయాల్లో మరింత పొడిబారడం లేదా చర్మంపై చికాకు కలిగించవచ్చని నిపుణులు అంటున్నారు. మూడు, బేకింగ్ సోడాతో రోజ్ వాటర్. బేకింగ్ సోడా సహజ క్రిమినాశక మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మీరు దీన్ని సమయోచితంగా అప్లై చేస్తే మీకు మొటిమల సమస్యను కలిగించే బాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ రోజ్ వాటర్ ను బేకింగ్ సోడాతో ఉపయోగించవద్దు, ఎందుకంటే అది మీ చర్మం యొక్కని మారుస్తుంది మరియు చర్మం మరింత పొడిగా మరియు సున్నితంగా మారుతుంది. నాలుగు, వెనిగర్ తో రోజ్ వాటర్. వెనిగర్ మచ్చలు మరియు మొటిమలను తేలికపరచడానికి మరియు నిరోధించడానికి సహాయపడుతుంది, కానీ రోజ్ వాటర్ తో దీన్ని ఉపయోగించడం వల్ల మీ చర్మం యొక్క పీచ్ మారుతుంది. ఐదు, నిమ్మరసంతో రోజ్ వాటర్. విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మరసం కొన్నిసార్లు మొటిమల చికిత్సలో ఉపయోగించబడుతుంది. సున్నం లేదా నిమ్మరసంతో రోజ్ వాటర్ ను ఉపయోగించకుండా ఉండమని డాక్టర్ శరత్ చెప్పారు, ఎందుకంటే ఈ కలయిక మీ చర్మం యొక్కని మార్చడం ద్వారా చర్మ అవరోధానికి అంతరాయం కలిగిస్తుంది. రోజ్ వాటర్ చర్మానికి గొప్పది, అయితే మీ స్వంత ఇంటి నివారణలతో ముందుకు రాకుండా ప్రయత్నించండి. మెరుస్తున్న చర్మాన్ని వదిలివేయడానికి
బదులుగా అవి మీ చర్మానికి మరింత హాని కలిగించవచ్చు.